పక్కదగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు. షట్ అప్. నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోకదగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోకదగింది బాగుంది, డైనోసార్ కూడా తోకదగింది. అరే సార్, అదరా సురీలు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5000 ఇచ్చారుగా పరారైన తెళ్ళండి. సార్ ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతుంది, నేను వదులుకుంటానా చెప్పండి. సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొరకు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండి బాబు. సో వాట్, అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలే స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ సార్. ఇదిగో 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా, మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళి కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్య బాబాయ్, మాట్లాడుకొచ్చిందిటి, ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసే, కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బొక్క బయట పేలా ఉంది, మీరు ఎన్ని చెప్పినా ఆవిడ ఇందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసినా ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో అఫేర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో అఫేర్ ఉందండి. ఆడిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవాకి వెళ్ళారండి. బ్యాంక్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా, నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్రా, ఇంకా కొట్టామంటే వాడు వస్తాడు. వస్తే చావుని, గోరుతో పోయేదానికి గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుకొస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య, లావణ్య మాట్లాడు. హలో, ఓకే, అలాగే. కార్ కేస్ ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. ఎక్కడికి రా, ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలంట.
పదా డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా వింట్రా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా దా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్య ఎవరు నువ్వే నేను మిఠాయి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో నేను ఆలీ మాట్లాడుతాను ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారావును చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పో రైటో నాకు తెలీదు ఫస్ట్ సెకండ్ నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు రెడీగానే ఉన్నావు ఏది డ్రెస్ కమాన్ నో నో ఐ ఆమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రెస్ yes you are correct thank you ఆనందమే జీవితం అకరందం అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ కి అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు ఓహో ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళం చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాం స్ప్రే ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ట కంట్రీ బ్రూట్ గెట్ మీ బ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ ఆహా ఓహో థ్యాంక్ యూ రావే పార్క్ కి రావే వస్తే యా జాలీ
వాట్ ఏ బ్యూటీ ఐ లవ్ యు మమ్మీ ఏంట్రా అతి తెలివితేటలు గల ప్రాణి ఏది ఏ కుక్క బి నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న లగేజ్ ఎక్కడ పెట్టమంటారు లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు సిరమ్ గారి ఇంట్లో మీ ఫోటో చూసాను లేండి ఇంతకీ మీరెవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేయకండి ఏ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు సిరమ్ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు వెళ్తే ఒక్క సిరినే కదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి వెళ్తే అర్థమవుతుంది కదండి బాబును ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టు పదాలో